హాయ్ స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ విష్ణువర్ధన్ మీరు చూస్తున్నాను స్మార్ట్ ఇంపోర్ స్టూడెంట్స్ నీట్వంటీ ట్వంటీ త్రీ తెలంగాణ స్టేట్ కోట కౌన్సిలింగ్కి సంబంధించి మనకి రౌండ్ వన్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అందరి డౌట్ వచ్చేసి అన్న రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సో నేను దాని గురించి వీడియోలో చెప్తాను నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మనకి రిజిస్టర్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు అంటే ఎంతమంది స్టూడెంట్స్ టోటల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్నారు అనే దానికి సంబంధించి ఒక రిజిస్టర్ లిస్ట్ అయితే ఇచ్చారు దీని తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నిటినీ వెరిఫై చేసి ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు ఆ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది అయితే ఎప్పుడు మెరిట్ లిస్ట్ వస్తుంది ఆ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దానికి సంబంధించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం అలాగే నెక్స్ట్ ఆల్ ఇండియా కోట రౌండ్ టూ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది అలాగే ఆల్ ఇండియా కోట రౌండ్ టూకి సంబంధించి మనకి రిజల్ట్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అనే దాని గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్లీ మనం తెలంగాణ సో వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది రిజల్ట్ గురించి మాట్లాడుకుంటే రిజల్ట్ అనేది మనకి ఎందుకు డిలే అవుతుందంటే మనకి కోర్టులో కేసు ఉంది సో ఆ కోర్ట్ ఇచ్చే రిజల్ట్ని బట్టే వీళ్ళు సీట్ అలాట్మెంట్స్ అనేది చేయాల్సి ఉంది సో అది మనకి హైకోర్టే తెలంగాణ హైకోర్టే చెప్పింది కదా సో ఏదైతే కోర్ట్ రిజల్ట్ ఇస్తుందో ఏదైతే డిసిషన్ తీసుకుంటుందో దానికి అనుగుణంగానే తెల ఈ కేఎన్ఆర్ హెచ్ఎస్ వాళ్ళు సీట్ అలాట్మెంట్స్ అనేవి చేయాలి సో ఆ కోర్ట్ కేస్ అనేది మనకి ఆగస్ట్ నైన్త్న షెడ్యూల్ చేస్తుంది మనకి ఆగస్ట్ నైన్త్న తెలిసిపోతుంది సో వెదర్ సో ఆ జియో అనేది అలానే పాస్ అవుతుందా లేకపోతే క్యాన్సిల్ అవుతుందా అనేది ఆగస్ట్ నైన్త్నే తెలుస్తుంది సో మనం ఆగస్ట్ నైన్త్ వరకు వేచి ఉండాలి సో మళ్ళీ ఏమన్నా వాయిదా పడుతుందా అన్న అని చాలామంది అడుగుతున్నారు ఆగస్ట్ నైన్త్న తర్వాత కూడా మళ్ళీ ఏమన్నా వాయిదా పడుతుందా అని అడుగుతారు సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో పడకపోవచ్చు ఎందుకంటే ఇదంతా స్టూడెంట్స్ ఫ్యూచర్ కదా సో అలా మళ్ళీ వాయిదా వేసేంత అయితే ఉండదు అని నేను అనుకుంటున్నాను కోర్ట్ అనేది కాబట్టి ఆగస్ట్ నైన్త్నే మనకి డిసిషన్ అనేది తెలిసిపోతుంది ఓకేనా ఆగస్ట్ నైన్త్ నా డిసిషన్ తెలిసిపోతే ఆ రోజు నైటే ఓకేనా ఆగస్ట్ నైన్త్నే మనకి సో తెలంగాణలో రౌండ్ వన్ సీట్ అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ అవ్వచ్చు లేకపోతే ఆగస్ట్ టెన్త్ నెక్స్ట్ డే మార్నింగే మనకి సో తెలంగాణ రౌండ్ వన్కి సంబంధించిన రిజల్ట్ వచ్చేయచ్చు డెఫినెట్లీ ఆగస్ట్ నైన్త్ ఆర్ ఆగస్ట్ టెన్త్ ఈ టూ డేస్లో మీకు తెలంగాణ రౌండ్ వన్ సీట్ అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి సో ఈవెన్తో మీరు ఆలోచించండి ఫోర్ వీక్స్ డిలే అయినప్పుడు డిలే అన్నప్పుడు సో మనందరం చాలా టెన్షన్ పడ్డాం ఫోర్ వీక్స్ వరకు ఎలా వెయిట్ చేయాలి అని సో కానీ ఈ విషయంలో కేఎన్ఆర్ యూనివర్సిటీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సో ఎక్కడ డిలే అనిపించలేదు మనకి వాళ్ళు ఈ టైంలోనే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు సో వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేశారు జస్ట్ ఒక టూ డేస్ ముందు రిజల్ట్ ఉంది జస్ట్ అలాట్మెంట్స్ అనేవి రిజల్ట్స్ అనేవి పెండింగ్ ఉంది సో మనకి డిలే అనేది ఎక్కడ అనిపించలేదు సో ఆ విషయంలో కేంద్ర హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి యాడ్స్ ఆఫ్ అనేది చెప్పుకోవచ్చు ఓకేనా ఎనీవే ఆగస్ట్ నైన్త్ ఆర్ ఆగస్ట్ టెన్త్ సో ఆగస్ట్ నైన్త్ ఈస్ ద బిగ్ డే ఫర్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ స్టూడెంట్స్ ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఆ డిసిషన్ని బట్టి సో తెలంగాణలో కూడా కట్ ఆఫ్ తగ్గుతుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా కట్ ఆఫ్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వకుండా తెలిసిపోతుంది సో ఆగస్ట్ నైన్త్ ఇస్ ది బిగ్ డే సో చూద్దాం రిజల్ట్ అనేది ఎలా వస్తుందో వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటున్నారో మనం అసలు ప్రెడిక్ట్ చేయలేం నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోట కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో డిలే అంటూ ఎక్కడా లేదు కానీ డిలే అవుతుంది కౌన్సిలింగ్ చాలా నెమ్మదిగా సాగుతుంది సో ఎప్పుడో రిజిస్టర్ లిస్ట్ రిలీజ్ చేశారు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది సో ఇది వరకు ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రాలేదు సో సాటర్డే ఆర్ ఫ్రైడే ఆ టైంలో ఒక పేరెంట్ కాల్ చేసినప్పుడు ఏంటంటే టూ డేస్లో మెరిట్ లిస్ట్ వస్తుంది అని అయితే చెప్పారు నాకు తెలిసినంత వరకు మండే అంటే ఈరోజు ఈవినింగ్ లోపు మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోట కౌన్సిలింగ్కి సంబంధించి మెరిట్ లిస్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా ఈ రోజు కూడా డిలే అయ్యిందంటే ఇంకా దాని వెనకాల రీజన్ ఏముంటుందో తెలియదు సో ఎందుకంటే సాటర్డే కాల్ చేసినప్పుడు టూ డేస్లో వస్తుందన్నారంటే మ్యాక్సిమమ్ ఈ మండే ఈ రోజున మనం మెరిట్ లిస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిమంది డాక్యుమెంట్స్ అనేవి ఇంకా వెరిఫై కాలేదు సో కొద్దిమంది డాక్యుమెంట్స్ అనేవి రిజెక్ట్ అయ్యాయి సో వాళ్ళకి మళ్ళీ టైం ఇస్తామని చెప్పారు ఆ కాల్లోనే సో ఈ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఎవరి డాక్యుమెంట్స్ అయితే రిజెక్ట్ అవుతాయో వాళ్ళకి వన్ డే టైం ఇస్తారు సో వాళ్ళ డాక్యుమెంట్స్ని మళ్ళీ మెయిల్కి సెండ్ చేయడానికి మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ని వాళ్ళు వెరిఫై చేయడానికి సో ఈ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా వన్ ఆర్ టూ డేస్ అనేది మళ్ళీ మనకి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రాదు మెరిట్ లీస్ట్ ఇచ్చిన ఒక వన్ ఆర్ టూ డేస్ తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది సో అప్పుడు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఒక త్రీ టు ఫోర్ డేస్ టైం అయితే ఇస్తారు మ్యాక్సిమమ్ త్రీ డేసే టైం ఇస్తారు అంతకు మించి ఇవ్వరని అయితే నేను అనుకుంటున్నాను అయితే తెలంగాణ రౌండ్ వన్ రిజల్ట్ ఇచ్చిన ఒక వన్ ఆర్ టూ డేస్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రౌండ్ వన్కి సంబంధించిన సో రిజల్ట్ అయితే రావచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు సో దట్ స్టూడెంట్స్ కెన్ డిసైడ్ సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ సో వాళ్ళకి ఎక్కడ బెటర్ కాలేజ్ వచ్చి వస్తే ఆ స్టేట్లో జాయిన్ అయిపోతారు దానివల్ల సీట్ బ్లాకేజ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది అలా జరిగితేనే బెస్ట్ సో మనం బోత్ యూనివర్సిటీస్కి లింక్స్ ఉంటాయి వీళ్ళిద్దరు మాట్లాడుకునే సో కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు అని అనుకుంటాం కానీ లాస్ట్ ఇయర్ అలా ఏం కౌన్సిలింగ్ జరగలేదు లాస్ట్ ఇయర్ మనకి ఆంధ్రప్రదేశ్ బి కేటగిరీకి తెలంగాణ ఏ క్యాటగిరీకి కానీ బి కేటగిరీకి కానీ అసలు సంబంధం లేకుండా సో సైమల్టేనియస్గా కౌన్సిలింగ్ జరిగిపోయింది సో ఒకటి తర్వాత ఒకటి అస్సలు జరగలేదు లాస్ట్ ఇయర్ పేరెంట్స్ అయితే చాలా సఫర్ అయ్యారు ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఎక్స్టెండ్ చేసుకొని సో లాస్ట్ ఇయర్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు సో వీళ్ళ యూనివర్సిటీస్ మధ్య టాకింగ్స్ ఉంటాయో లేదో మనకు తెలియదు కానీ లాస్ట్ ఇయర్ అయితే టాకింగ్స్ ఏం లేనట్టు సో ఎలా పడితే అలా జరిగింది లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ సో ఈ ఇయర్ అన్న ఒక పద్ధతి ప్రకారం జరిగితే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను సో ఇలా జరిగితే ఏంటంటే ఏదో ఒక్క స్టేట్లోనే స్టూడెంట్స్ జాయిన్ అయిపోతారు కాబట్టి రౌండ్ టూకి మళ్ళీ మనకి సో కొత్త స్టూడెంట్స్కి ఛాన్స్ అయితే ఉంటుంది కానీ ఒక్కటైతే పక్కా జరుగుతుంది తెలంగాణ రౌండ్ వన్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రౌండ్ వన్ రిజల్ట్ వచ్చేస్తుంది సో ఆంధ్రప్రదేశ్ రౌండ్ వన్ కన్నా ముందు తెలంగాణ రౌండ్ జరగదు ఎందుకు జరగదు అంటే సో ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రౌండ్ వన్ కన్నా తెలంగాణ రౌండ్ ముందు జరిగితే సో ఏపీ వాళ్ళందరూ పోయి తెలంగాణలోనే జాయిన్ అయిపోయి ఉంటారు సో వాళ్ళు పెట్టిన రూల్ ప్రకారం రౌండ్ టూ తర్వాత సర్టిఫికేట్స్ ఇవ్వరు అప్పుడు అన్ సీట్స్ అన్నీ ఏపీ వాళ్ళతోనే ఫిల్ అయి ఉంటాయి సో అలా ఎప్పుడు జరగదు సో ఆ ఆ టైం కోసం తెలంగాణ వాళ్ళు వెయిట్ చేస్తారు ఓకేనా ఎందుకంటే మీరు లాస్ట్ బిఫోర్ ఇయర్ ట్వంటీ ట్వంటీ కౌన్సిలింగ్ అనక చూస్తే తెలంగాణ రౌండ్ వన్కి రౌండ్ టూకి దాదాపు ఒక ట్వంటీ డేస్ పైనే గ్యాప్ ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రౌండ్ వన్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేయలేదు డిలే అయింది దానికోసం తెలంగాణ వాళ్ళు కూడా వెయిట్ చేశారు కాబట్టి తెలంగాణ రౌండ్ వన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రౌండ్ వన్నే జరుగుతుంది ఆ తర్వాతే తెలంగాణ రౌండ్ టూ జరుగుతుంది సో డిసైడ్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ సో తెల ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి సీట్ వస్తుందా లేదా సో తెలంగాణలో క్యాన్సిల్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి ఒకవేళ అలా జరగకపోతే అన్ రిజర్వ్ సీట్స్ అన్నీ ఏపీ వాళ్ళతోనే ఫిల్ అయిపోతే సో మళ్ళీ అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ వాళ్ళు ఏపీకి వచ్చేస్తే కాబట్టి డెఫినెట్లీ కేఎన్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రౌండ్ వన్ రిజల్ట్ ఇచ్చిన తర్వాతే ఆ రిపోర్టింగ్ టైం తర్వాతే రౌండ్ టూ రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు రౌండ్ టూ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అనేది డిక్లేర్ చేస్తారు ఈ యొక్క విషయంలో మాత్రం సో మనం కొంచెం గ్యారంటీగా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రౌండ్ వన్ తర్వాతే తెలంగాణ రౌండ్ టూ జరుగుతుందని సో అలా జరగకపోతే సో తెలంగాణ స్టేట్ వాళ్ళే ఎక్కువగా నష్టపోతారు కాబట్టి సో ఎక్కువగా సీట్ బ్లాకేజ్ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఈ డిసిషన్ అయితే తీసుకుంటారు సో ఏ స్టేట్ గురించి సో ఆ యూనివర్సిటీ వాళ్ళు అయితే మెయిన్గా ఆలోచించేస్తారు ఈ రెండింటి మధ్య లింక్స్ ఉంటాయి ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది స్టూడెంట్స్ ఫేవర్లోనే కౌన్సిలింగ్ జరుగుతుంది అని అనుకుంటే అది మీ భ్రమనే లాస్ట్ ఇయర్ అయితే అసలు స్టూడెంట్స్ ఫేవర్లో కౌన్సిలింగ్ అనేది జరగలేదు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు స్టూ సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సో ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే దారుణం వన్ ఆర్ టూ డేస్ ఇస్తారు రిపోర్టింగ్ టైంకి శ్రీకాకుళం నుంచి తిరుపతికి ఒకవేళ సీట్ వస్తే వాళ్ళు ఎలా వస్తారో సో ఆ యూనివర్సిటీకే తెలియాలి అంత తక్కువ టైం రిపోర్టింగ్ ఇచ్చారు ఎనీవే మీరు ఇప్పటి నుంచి చాలా అటెంటివ్గా ఉండాలి ఓకేనా మీ సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర పెట్టుకొని సో ఎప్పుడు రిజల్ట్ వస్తే అప్పుడు ఇంకా కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసేలాగా ఉండాలి సో అలా జాగ్రత్తగా అటెంటివ్గా ఉండండి అండ్ నెక్స్ట్ మనం ఆల్ ఇండియా కోట కౌన్సిలింగ్ గురించి డిస్కస్ చేసుకుంటే ఆల్ ఇండియా కోట రౌండ్ టూ కౌన్సిలింగ్ అనేది మనకి నైన్త్ ఆగస్టు నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో ఎవరైనా ఆల్ ఇండియా కోట రౌండ్ వన్కి అప్లై చేసుకోకపోతే ఆల్ ఇండియా కోట రౌండ్ టూకి కొత్తగా అప్లై చేసుకోవచ్చు ఏదో ఆల్ ఇండియా కోట సీట్స్కి కానీ డీమ్డ్ యూనివర్సిటీకి కానీ సపరేట్గా అప్లై అయితే మీరు చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా రౌండ్ టూకి సంబంధించిన రిజల్ట్ అనేది మనకి సెవెంటీన్త్ ఆగస్ట్ లేకపోతే ఎయిటీన్త్ ఆగస్ట్ వస్తుంది మనకు ఖచ్చితంగా సెవెంటీన్త్ ఆగస్ట్లోపు బోత్ స్టేట్స్లో రౌండ్ వన్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది సో అలా జరగాలి కూడా ఎందుకంటే సో ఎవరైతే ఆల్ ఇండియా కోటాకి వెళ్తున్నారో వాళ్ళకొక డౌట్ అయితే ఉంటుంది మైండ్లో స్టేట్లో మనకి ఏ కాలేజీలో సీట్ రావచ్చు సో ఇప్పుడు మీరు ఓపెన్ కేటగిరీ తీసుకున్న ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి తీసుకున్న మెయిన్గా సో వాళ్ళకి తెలియాలి స్టేట్లో మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది సో దట్ మనం ఆల్ ఇండియా కోటాలో ఏ కాలేజ్ కోసం పార్టిసిపేట్ చేయాలి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ రావాలి కాబట్టి సో ఖచ్చితంగా స్టేట్స్లో రౌండ్ వన్ రిజల్ట్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఆ క్లారిటీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడానికి కొంచెం ధైర్యంగా ఉంటారు కాబట్టి సెవెంటీన్త్ ఆగస్ట్ లోపు ఎలాగో స్టేట్స్ లో రౌండ్ వన్ రిజల్ట్ అనేది వచ్చేస్తే ఆ తర్వాత ఆల్ ఇండియా కోట రౌండ్ టూ అనేది జరుగుతుంది సో మీరు వెయిట్ చేయండి ఎవరైతే టాపర్స్ ఉంటారో సో మీరు అందరూ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడానికి ట్రై చేయండి అండ్ ఆల్ ఇండియా కోట కౌన్సిలింగ్లో మన మనకు స్టేట్ ని తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే సో మనం రౌండ్ వన్ రిజల్ట్ కనుక చూస్తే ఆల్ ఇండియా కోట రౌండ్ వన్ రిజల్ట్ చూస్తే పర్లేదు మన స్టేట్స్లో కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువగానే ఉంది ఆల్ ఇండియా కోటాలో సో మీకు కొందరు చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కానీ తెలంగాణ వాళ్ళకు కానీ సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గాంధీ మెడికల్ కాలేజ్లో స్టేట్లో ట్రై చేద్దాం అనుకుంటారు నాన్ లోకల్ కింద కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆల్ ఇండియా కోటాలోనే గాంధీ మెడికల్ కాలేజ్ తక్కువ ఉంటుంది తెలంగాణ నాన్ లోకల్ కట్ ఆఫ్ కన్నా కాబట్టి ఆల్ ఇండియా కోటాలో సీట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఏదైనా మీరు గాంధీ కానీ ఉస్మానే కానీ చూసుకుంటే ఆల్ ఇండియా కోటాలోనే కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది తెలంగాణ నాన్ లోకల్ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇది సో ఈ త్రీ కౌన్సిలింగ్కి సంబంధించి సో మనం ప్రెడిక్షన్స్ సో తెలంగాణ రిజ రౌండ్ వన్ రిజల్ట్ అనేది ఆగస్ట్ నైన్త్ ఆర్ టెన్త్ రావచ్చు సో ఆంధ్రప్రదేశ్ మెరిట్ లిస్ట్ అనేది నేను ప్రాబిలిటీగా ఈరోజే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈరోజు లేకపోతే రేపు అండ్ ఈ వీక్లో బోత్ స్టేట్స్కి సంబంధించి రౌండ్ వన్ రిజల్ట్ అనేది వచ్చేస్తుందని అయితే నేను అనుకుంటున్నాను సో నేను నీ ట్వంటీ ట్వంటీ త్రీ కౌన్సిలింగ్కి సంబంధించి సో ఏం అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటే సో మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే